గత రేడియో ప్రసారంలో దేవుని దూత అయిన గబ్రియేలు కన్యమర్యకు తెచ్చిన సమాచారము స్పష్టంగా విన్నాం ఆ రోజుల్లోనే సేజర్ అగస్టస్ చక్రవర్తి ఒక శాసనం చేశాడు దాని ప్రకారంగా సామ్రాజ్యం అంతటా జనసంఖ్య వ్రాయడానికి సమకట్టారు అప్పుడు కురేనియన్ సిరియా దేశానికి అధిపతి అతని కాలంలో జనాభా లెక్కలు వ్రాయడం ఇదే మొదటిసారి ప్రజలంతా ఎక్కడి వారెక్కడికి తమ స్థలాలకు జనాభా లెక్కల్లోకి తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వెళ్ళారు యోసేపు దావీదు వంశకుడు గోత్రికుడు అతడు గలిలయ రాష్ట్రంలో ఉన్న నజరేతు గ్రామం నుంచి యోదయ ప్రదేశంలోని బెత్తలహేం అనే దావీదు గ్రామానికి జనాభాలో పేరు వ్రాయించుకోవడానికి వెళ్ళాడు యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ కూడా అతనితో వెళ్ళింది ఆమె గర్భవతి వారక్కడ ఉండగానే ఆమె కనే సమయం వచ్చింది ఆమెకు అది మొదటి కానుపు మగ శిశువు కలిగాడు ఆ శిశువును పొత్తిగుడ్డలతో చుట్టింది పశువుల తొట్టిలో పరుండబెట్టింది ఎందుకంటే సత్రంలో ఉండడానికి వారికి స్థలం దొరకలేదు ఆ ఊరికి వెలపల పొలాల్లో ఉన్న కొందరు కాపర్లు రాత్రివేళ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు ఇంతలో ప్రభూదూత వారికి దర్శనమిచ్చాడు ప్రభూ యొక్క మహిమ గొప్ప వెలుగులాగా వారి చుట్టూ ప్రకాశించింది అప్పుడు వారికి ఎంతో భయం వేసింది గాని దేవదూత ఇలా చెప్పాడు భయపడకండి మానవులకందరికీ మహా ఆనందకరమైన శుభవార్త తెచ్చాను ఇవేళ్లే దావీదు గ్రామంలో ముక్తిదాత మీకోసరం పుట్టాడు ఈయన అభిషక్తుడైన ప్రభు మీరాయనను గుర్తుపట్టడం ఎలాగంటే ఆ శిశువుకు పొత్తుగుడ్డలు చుట్టి ఉంటాయి పశువుల తొట్టులో పరుండి ఉంటాడు అని చెప్పాడు అంతలోనే పరలోకం నుంచి పెద్ద సమూహంగా దేవదూతులు ఆ దూతతో కూడా కనబడి దేవుణ్ణి కీర్తించారు పరలోకంలో దేవునికి మహిమ దేవునికి ఇష్టులైన వారికి ఇహలోకంలో శాంతి కలుగుతుంది అని చెప్పి దేవదూతలు వెళ్ళిపోయారు ఆ దేవదూతలు వెళ్ళిపోయాక ఆ గొర్రెల కాపర్లు రెండర్రా బెత్తలహేముకు వెడదాం ఏం జరిగిందో ప్రభు మనకు చెప్పేశాడు కదా చూద్దాం పదండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు వారు బెత్తలహేముకు పరుగెత్తుకుని వెళ్లారు మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు తమకు దేవదూత ఈ శిశువును గురించి చెప్పిన సమాచారమంతా తెలియచేశారు కాపర్లు చెప్పింది విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు కానీ మరియా తన హృదయంలో ఈ మాటలన్నీ భద్రపరుచుకుని వాటిని తలపోసుకుంటూ ఉంది గొర్రెల కాపరులు తాము చూచిన వాటిని బట్టి విన్నవాటిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ పొలములో ఉన్న తమ గొర్రెల దగ్గరకు వెళ్ళిపోయారు ప్రవర్తేగు యషయా తెలియజేసిన సమాచారము ఆ గొర్రెల కాపరులకు దేవదూత తెల్పగా వారు నమ్మి చూచి దేవుణ్ణి మహిమపరిచారు ఎనిమిది రోజులు తర్వాత శిశువుకు సున్నత సంస్కారం జరిగింది అప్పుడు తల్లి గర్భంలో పడకముందే దేవదూత దేవుని దగ్గర నుండి తెచ్చిన సమాచారం ప్రకారము ఆ శిశువుకు యేసు అని నామకరణం చేశారు ఆ తర్వాత యోసేపు మరియలు శిశువును దేవునికి ప్రతిష్టార్పణ చేయడానికి జెరుసలేముకు తీసుకువెళ్లారు ఆ కాలంలో అనే దైవభక్తుడు ఉండేవాడు అతడు చాలా సజ్జనుడు ఇస్రాయేలుకు ఆదరణ ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకుని ఉన్నాడు పవిత్రాత్మ అతనికి తోడుగా ఉండి ప్రభువును చూచే వరకు చనిపోడు అనే విషయాన్ని అతనికి బయలుపరిచాడు మరియా యోసేపులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చారు అప్పుడు సుమయోను బాలుడైన యేసును చేతుల్లోకి తీసుకుని దేవుణ్ణిలా కీర్తించాడు ప్రభు నీ మాట ప్రకారము నీ దాసుణ్ణి ఇప్పుడు శాంతితో నిష్క్రమించనయ్యి ఎందుకంటే నీవు ప్రసాదించిన పాప విముక్తిని ఇప్పుడు కళ్ళారా చూచాను దాన్ని నీవు సమస్త ప్రజానీకం ఎదుట సిద్ధం చేశావు అది నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమ ఇతర ప్రజలకు సత్యం వ్యక్తం చేసే వెలుగు అన్నాడు యేసును గురించిన ఈ మాటలు వింటూ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు సుమయోను వారిని ఆశీర్వదిస్తూ అనేకుల ఆంతరంగిక భావాలు బయలుపడ్డానికి ఈయన సూచికనగా ఉన్నాడు వారు ఈయనను ఎదిరించి మాట్లాడుతారు ఇదంతా దేవుని నియామకమే మరిన్ని నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసిపోవును అని ఆయన తల్లి అయిన మరియతో అన్నాడు ప్రియమిత్రులారా యసుక్రీస్తు లోకములో బాలుడుగా జన్మించడానికి ఏడు వందల సంవత్సరములకు ముందే ప్రవక్త అయిన యశయా ఇలాగూ ప్రవచించాడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను ఇహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను అని ప్రవచించిన యేసును సుమయోను చేతులతో ఎత్తుకొని సంతోషిస్తూ ఉన్నాడు లోకరక్షకుడగు బాలయేసును చూచే భాగ్యం అతనికి లభించినందుకు ఆనందపరవశుడయ్యాడు ప్రవక్తలు ఎందరెందరో యేసు జన్మమునుగుచ్చి లేఖనములు వ్రాసివించారు పూర్వకాలమందు దేవుడు మన పూర్వీకులతో అనేక సమయాల్లోనూ నానా విధాలుగాను ప్రవక్తల చేత మాట్లాడించాడు